फ्रेंड्स वेलकम टू अवर चैनल रेखा कुसुमम अंदर स्टे हेल्दी स्टे सेफ अंडी प्रीवियस वीडियोस लो ई स्प्राउट्स नी डिफरेंट डिफरेंट मेथड्स लो ईजी गा एला प्रिपेयर चेसुकोवच्चु अलागे ई स्प्राउट्स तोटी डिफरेंट डिफरेंट सलाड्स नी एलागा मनं तयार चेसुकोवच्चु चूपिंचानु कदंडी పిల్లలు ఈ స్ప్రౌట్స్ అంత ఇష్టంగా తినారు కదా ఈ ఇడ్లీ దోశ పూరీలు తిన్నట్టు ఈ వీడియోలో నేను పిల్లలు గానివండి పెద్దలు గానివండి ఎవరైతే స్ప్రౌట్స్ ఇష్టపడరో వాళ్ళు చాలా ఇష్టంగా తినే విధంగా ఒక 3 టైప్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ నేతి నేను మీకు చూపిస్తున్నాను స్ప్రౌట్స్ ని మనం డైరెక్ట్ గా తీసుకుంటేనే దానిలో ఉన్న పోషకాలన్నీ కూడా మన బాడీకి అందుతాయండి బట్ మన పిల్లలకి ఇష్టం లేని వారికి మనం అలవాటు చేయాలి కాబట్టి దానిలోని కొన్ని కుక్ చేస్తే న్యూట్రియన్స్ వాల్యూస్ పోయినా సరే వాళ్ళకి మాక్సిమం పోషకాలైతే అందుతాయండి సో నేను ఇప్పుడు చూపించే మెథడ్స్ ప్రిపేర్ చేసి వాళ్ళకి ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన రేఖా కుసుమం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఆల్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ రెసిపీ వచ్చి పిల్లలకు ఎంతో ఇష్టమైన శాండ్విచ్ ని స్ప్రౌట్స్ తో ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా ఒక బాయిని తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి సన్నగా చీరుకున్న ఒక ఉల్లిపాయని వేసి కాస్త వేయించుకోవాలి దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు 1 టేబుల్ స్పూన్ salt వేసి కాస్త వేయించుకున్నాక 1 కప్ మొలకెత్తిన బొబ్బర్లు తీసుకున్నానండి ఇక్కడ దాని వేసి ఒక 2 టు 3 నిమిషస్ పాటు మగ్గనివ్వాలి దీనిలో ఉడికించుకున్న ఒక రెండు బంగాళదుంపల్ని స్మాష్ చేసి వేసుకోవాలి దీన్ని మరొక 2 నుంచి 3 నిమిషాల పాటు మగ్గబెట్టుకోవాలి ఈ స్ప్రౌట్స్ ని మినిమం 5 నిమిషస్ కుక్ చేసుకుంటే చాలండి అంతకు మించి కుక్ చేసుకోకూడదు చివరిగా కాస్త పెప్పర్ పౌడర్ కొద్దిగా కొత్తిమీర వేసుకుని కలుపుకుంటే శాండ్విచ్ లోకి స్టఫింగ్ అయితే రెడీ అయినట్టే ఇక్కడ నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటున్నానండి ఇప్పుడు దీనిలో స్టఫింగ్ పెట్టి శాండ్విచ్ ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ నేను కొద్దిగా టమాటో కిచప్ ని వేస్తున్నానండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారని చెప్పి ఇది ఆప్షనల్ మాత్రమే స్టఫింగ్ పెట్టుకున్న ఈ బ్రెడ్ స్లైసెస్ ని ఇక్కడ నేను శాండ్విచ్ మేకర్ లో పెట్టుకుంటున్నానండి మీకు శాండ్విచ్ మేకర్ అందుబాటులో లేకపోతే ముందుగానే ఈ బ్రెడ్స్ ని పాన్ మీద కొద్దిగా టోస్ట్ చేసుకుని ఈ విధంగా స్టఫింగ్ పెట్టి అయితే తీసుకోవచ్చు వితిన్ 2 మినిట్స్ లోపే శాండ్విచ్ అయితే రెడీ అయిపోతుందండి చూసారా టూ సైడ్స్ కూడా ఎంత చక్కగా టోస్ట్ అయ్యిందో చాలా త్వరగాను చాలా క్విక్ గా అయిపోతుందండి బ్రేక్ఫాస్ట్ అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా అడిగిమరి తింటారు ఇక్కడ పొటాటో ప్లేస్ లో పిల్లలు ఇష్టపడే క్యారెట్ బీన్స్ ఇటువంటి వెజిటబుల్స్ అయినా సరే తీసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండే ఈ రెసిపీ కూడా పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి ఇక్కడ నేను మొలకలు వచ్చిన బొబ్బర్లు తీసుకుంటున్నాను అలాగే ఒక ఆనియన్ రెండు గ్రీన్ చిల్లీ కొద్దిగా అల్లం కొత్తిమీర కూడా తీసుకుంటున్నాను ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలో 1 కప్ మొలకలు వచ్చిన బొబ్బర్లు వేసుకోవాలి దీనిలో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చిని కూడా మజ్జిగ ఇరుచుకొని ముక్కల కింద వేసుకోవాలండి ఉల్లిపాయను కూడా ఈ విధంగా చీరుకొని మిక్సీ జార్ లో వేసుకొని తగినంత salt వేసి కాస్త బర్కగా అయితే గ్రైండ్ చేసుకోవాలి మీరు కావాలంటే మెత్తగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చుండి ఇవి స్ప్రౌట్స్ కాబట్టి ఈ విధంగా బర్కగా గ్రైండ్ చేసుకుంటాం వల్ల దీనిలో ఉండే పోషకాలన్నీ కూడా కోల్పోకుండా మనకు అందుతాయి ఈ మిశ్రమాన్ని ఒక బౌల్ లోకి తీసుకొని దీనిలో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి అన్ని కలిసి విధంగా కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాణీ పెట్టుకొని కాస్త వేడయ్యాక ఫ్యూ డ్రాప్స్ ఆయిల్ వేసి తయారు చేసుకున్న మిశ్రమాన్ని కొద్దిగా తీసుకొని ఇప్పుడు చూపించే విధంగా మరీ పలచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ విధంగా మీడియంగా అయితే ప్రెస్ చేసుకోవాలండి మీకు చేతితో రాకపోతే ఇంకాస్త మెత్తగా రుబ్బుకొని కాస్త వాటర్ యాడ్ చేసుకుని గరిటెతో కూడా వేసుకోవచ్చు ఇది రెడీ అవడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది వితిన్ 2 మినిట్స్కే చక్కగా 1 సైడ్ అయితే వేగిపోతుంది ఒక్కసారి టర్న్ చేసుకుని మరొక 1-2 మినిట్స్ పాటు వదిలేస్తే ఎంతో హెల్దీగా ఉండే స్ప్రౌట్స్ రెసిపీ అయితే రెడీ అయిపోయినట్టే మిగిలిన మిశ్రమాన్నంతటిని కూడా ఇదే విధంగా పాన్ మీద ఒత్తుకుంటూ వేసుకోవాలి ఇటువంటి హెల్దీ రెసిపీస్ కోసం టేస్టీగా ఉండే గ్రీన్ చట్నీని చూపిస్తున్నాను ఇందుకోసం కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న అల్లం
ఒక పచ్చిమిర్చి, చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకున్న కీరా వీటన్నిటిని కూడా వేసుకుని దీనిలో రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా జీరా పౌడర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. దీనిలో మీరు కర్డ్ లేదా లెమన్ని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని ఫైనల్గా కొద్దిగా కర్డ్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉండే గ్రీన్ చట్నీ రెడీ అయినట్టే. ఈ రెసిపీ వచ్చి ఇటు బ్రేక్ఫాస్ట్, స్నాక్, డిన్నర్లోకి చాలా బాగుంటుందండి. పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా కూడా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు అందరికీ ఎంతో ఇష్టమైన మరొక హెల్దీ రెసిపీని చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్లోనికి 1 కప్ మొలకలొచ్చిన పెసలు తీసుకోవాలి. దీనిలో 1 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం ముక్కలు, 1/2 కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని వీటన్నిటినీ కూడా గ్రైండ్ చేసుకోవాలి. అట్టు కింద వేసుకుంటానికి కాస్త వాటర్ వేసుకుని మరి కాస్త మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని అట్టు వేయడానికి కావలసిన కన్సిస్టెన్సీ వచ్చేలాగా కొద్దిగా వాటర్ని కలుపుకోవాలి. స్టవ్ మీద ఒక బాణీ పెట్టుకుని కాస్త వేడయ్యాక ఆయిల్ లేదా ఫ్యూ డ్రాప్స్ ఘీ వేసుకొని ఈ తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఒక గరిటెతోటి పలచగా అట్టులాగైతే వేసుకోవాలండి. ఇక్కడ నేను కాస్త జీలకర్ర వేసుకుంటున్నానండి, ఇది ఆప్షనల్ మాత్రమే. మామూలుగా పెసరట్లు టిఫిన్ కింద వేసుకునే బదులు ఈ విధంగా మొలకలు వచ్చిన పెసలతో వేసుకుంటే ఎన్నో న్యూట్రియన్స్ అయితే మనకు అందుతాయండి. వేడివేడి ఈ నేతి పెసరట్లని చట్నీ లేదా ఉప్మా కాంబినేషన్లో తింటే అదిరిపోతుంది కదూ. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఆల్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. రేఖా కుసుమం.